కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరించాలని టీ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. విభేదాలు ఉంటే పార్టీ వేదికపై మాట్లాడాలని అన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయవద్దని సూచించారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పై ప్రజలు తిరగబడతారని విమర్శించారు. అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా ఒకనాడు సమావేశం పెట్టి అందరూ మీడియా సమక్షంలో వారి వారి అభిమానుల్ని అనుచరుల్ని ఒకవేళ వారికి దృష్టికి వస్తే వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోమని చెప్పాలి, లేదా అటువంటిది కూడదని చెప్పి హెచ్చరించాలి. ఇక ముందు ఆ విధంగా జరిగితే సహించము మేము అందరం అని చెప్పి తెలియజేయాలి. పేర్లు ఇస్తే ఇప్పుడు మీరు అందరూ స్టేట్ నుంచి పోతున్నంటే మీకు కావలసిన రవాణా ఏర్పాటు చేస్తా, కొన్ని ఊర్లు ఇస్తాను. ఒకవేళ రాష్ట్రం అంతటా పోయి వస్తారా, నా కాన్స్టిట్యూన్సీలో పోయి వస్తారా, కావాలని నా కాన్స్టిట్యూన్సీలో నేను 10 ఒకటి కాదు రెండు కాదు ఒక 20-30 ఊర్లు ఇస్తా, పోయి చూసి రండి. ఏది అంటే ఏంది ఏడాడ రావట్లేదు అక్కడ అనేది ఒకటి. చాలా ఊళ్ళల్లో నీళ్లు సవ్యంగా రావట్లేదని ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు, మీరు కూడా గమనిస్తున్నారు. తగిన సమయంలో ఈ ప్రభుత్వానికి కూడా గుణపాఠాలమ్మా, మాకే గుణపాఠం చెప్పిన అనుకో అటనే గుణపాఠం అవుతారు.